హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 1 అక్టోబర్ 2024 ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సురక్షిత ఆహారం అందరి హక్కు. ఈ మధ్యకాలంలో చాలా ఆహార పదార్థాలు కల్తీకి గురవుతున్నాయని చెప్పి మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పప్పు దినుసులు, పాలు, నెయ్యి, టీ పొడి ఇలా చాలా ఆహార పదార్థాలు కల్తీకి గురవుతూ ఉన్నాయి. అలా కల్తీ అవుతున్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. డేటా చూసుకున్నట్టయితే కల్తీల కారణంగా ప్రతి సంవత్సరం ఇండియాలో 10 కోట్ల మంది రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. 2030 ఈ సంఖ్య 17.7 కోట్ల దాకా చేరుతుందని చెప్పి అంచనా ఉంది. కాబట్టి ఆహారం కల్తీ అవ్వకుండా ఆహార పరీక్షల కోసం ల్యాబుల సంఖ్య పెంచడము, ఆహార భద్రతా అధికారుల పోస్టులలో ఖాళీలని భర్తీ చేయడం, ఎవరైతే ఆహారం కల్తీ చేస్తున్నారో వాళ్ళకి కఠినంగా శిక్షలు అమలు చేయడం, హోటళ్ళు దాబాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, తప్పనిసరిగా తనిఖీలు చేస్తూ ఉండడం, ఇలాంటి చర్యలన్నీ తీసుకున్నట్టయితే ప్రజలకి సురక్షిత ఆహారం దొరుకుతుంది. సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది ఏమని అనంటే సురక్షితమైన ఆహారం పొందడం అనేది జీవించే హక్కులో అంతర్భాగం అని చెప్పింది. కాబట్టి ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక డేటా పబ్లిష్ చేశారు, అవాంతరాల నడుమ. స్టెమ్ కోర్సుల్లో అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ఇంతకుముందుతో పోలిస్తే అమ్మాయిలు చాలామంది చేరుతున్నారు. కానీ స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల్లో చూసుకున్నట్టయితే స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 ప్రకారం 146 దేశాల స్టెమ్ ఉద్యోగుల్లో మహిళలు కేవలం 28.2%. అదే నాన్ స్టెమ్ రంగాల్లో వచ్చేసి మహిళల శాతం 47.3% ఉంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి పండుటాకులపై పైశాచికం. 1 అక్టోబర్ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం కదా, ఆ సందర్భంగా ఈ ఎడిటోరియల్ రాశారు. మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కదా, చాలా సందర్భాల్లో వృద్ధులని, వాళ్ళకు అన్న పిల్లలే లేదంటే ఇతర బంధువులు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఆస్తుల కోసమో లేదంటే ఇతర డబ్బుల కోసమో, కొంతమందికి వాళ్ళ పెన్షన్ డబ్బుల కోసం కన్నపిల్లలు వేధింపులకు గురి చేస్తున్న కేసులు అనేవి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2007 తల్లిదండ్రులు వయోవృద్ధుల రక్షణ పోషణ చట్టాన్ని తీసుకొచ్చింది. 2019 దానికి సవరణలు కూడా చేసింది. కానీ ఈ చట్టానికి ఇంకా కొన్ని మార్పులు చేయాలి అని చెప్పి రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఆస్తి రాసిచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళని సరిగా చూసుకోకపోవడము, వేధింపులకు గురి చేయడం ఇలా చేసినట్టయితే వాళ్ళు ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకునేలాగా హక్కుని కల్పించాలి. ఇంకా ప్రతి డివిజన్కి కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలి. ఇంకా ప్రతి జిల్లాలో సౌకర్యవంతమైన వృద్ధాశ్రమాలు, డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇంకా రవాణా ఛార్జీల్లో రాయితీ ఇవ్వాలి, ప్రయాణాల్లో ప్రత్యేక సీట్లు, ఇంకా వాళ్ళ పిల్లల నుంచి రక్షణ, ఇంకా పోషణ ఖర్చులు ఇప్పించేలాగా చర్యలు తీసుకోవడం, ఇలాంటి చర్యలన్నీ తీసుకున్నట్టయితే వృద్ధులకి రక్షణ కల్పించగలుగుతాం. ఈ ఎడిటోరియల్ మేళం దుర్గాప్రసాద్ గారు రాశారు. That's it for this video. This is Aparna. Thank you so much for listening.